ఆ ప్రేమట ప్రాణాలు తీసేంత బలవంతం చేస్తుందట. ప్రాణం కన్నా ప్రేమ బలమైందట. నేను అనుకునేవాడిని ప్రేమలో పండులు ఎందుకు చచ్చిపోతారబ్బా అని. చచ్చిపోతారు, నిజంగా చచ్చిపోతారు. ఆ లవ్ ఎఫెక్ట్స్ అలా ఉంటుంది. వాళ్ళు ఏం లైఫ్ను వాళ్ళు ఊహించుకోలేరు. ఆ ప్రేమ అంత బలవంతం చేస్తుంది. బైబిల్లో ఉందిగా మాట ఏమని, ప్రేమట క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తుందట. అది లవ్. చివరిగా ఒక లవర్ బాయ్ ఉన్నాడు, ఆయన చూసి ముగించుకున్నాడు. ఇదిగో ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో ఏం చేయబోతున్నారు, ఇలానే బంధించి ఈ మనుష్యుని హింసించబోతున్నారు, ఏమైనా జరగవచ్చు అని చెప్తే వెంటనే అక్కడ ఉన్న సంఘం అందట ఏమని, ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడే వారును యెరూషలేములకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటుము. కానీ పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఏం జరుగుతుందట, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రవక్త వచ్చి ఏం చెప్తుందంటే, ఈ నడికట్టు ఎవరిదైతే ఉందో, ఈ మనుషుని అనగా ఈ పౌలు అనే మనుషుని యెరూషలేములో ఏం చేయబోతున్నారు, నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వెంటనే కొలీగ్స్ అందరూ అంటున్నారట, చుట్టూ ఉన్న సహోదరులు అందరూ అంటున్నారట, పౌలు ఆ సహోదరుడ దయచేసి నువ్వు యెరూషలేము సిటీకి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు, నీలాంటి సేవకుని మేము కోల్పోతే మరలా మేము చూడలేము, నీ సేవ నీ సహవాసం చాలా అవసరం అని వాళ్ళ ఏడుపుల్లో సారం కనబడేలా నువ్వు వెళ్ళొద్దు పౌలు అన్నమాట. నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వెంటనే పౌలు గారు అన్నారు, మీరేడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నారు, మీరు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను, మీరు ఏడ్చి ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదారు ఎలా అయినా మీకు ఒక విషయం అర్థమవుతుంది అన్నాడట. ఏంటి ఆ విషయం, ఏం చెప్తున్నాడు, నేనైతే అన్నాడంటే, మీరు ఏదో జరగబోతుందా, నాకేదో జరగబోతుందని ఓ తెగడలు పోయి మీరు తెగేట్ చేస్తున్నారే, మీ అందరికీ సెపరేట్గా ఒక మాట చెప్పను నేను, మీరు అడలిపోతారేమో, నేనైతే మీరికంటే అన్నమాట గుర్తొస్తుంది, నేనైతే మీ అందరికన్నా ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికి రెడీ అన్నాడు. మీరు దెబ్బలకి ఇలా బందీ కానాకే ఈ వర్తమానానికి మీరు అడలిపోతున్నారే, ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు అరెస్టు చేయడానికి ఏంటి, నేను ఏకంగా ఆయన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాను. ఆ రోజు నేను అంటాను, పేతుర్ని అడిగిన ప్రశ్న అదే గృహంలో పౌలుని అడుగుతున్నాడు. ఎవరు, పరిశుద్ధాత్మ. ఏమని పేతుర్ని ముఖాముఖిగా వాయిస్తూ అడిగితే పౌలుని ఎలా అడుగుతున్నాడు చెప్పిన, సిచ్యువేషన్ ముందుకు తీసుకొచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ శ్రమను కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసేస్తారో, ఏం నువ్వు రెడీయా అని అడిగాడు. ఎవరు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యొక్క భావం పౌలుకి అర్థమైంది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఆయన చూపిస్తున్నది దేనికి, పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దని కాదు, సిచ్యువేషన్ ఇలా ఉంది వస్తావా అని. పౌలకు తెలుసు బాగా, ఎలా ఉన్నా వస్తా, అరెస్ట్ చేయబడ్డానికేంటి, ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికే వస్తా. ప్రేమలో ఏముందంటే, ఏముందట, అపోస్తలుల యొక్క ప్రాణత్యాగం ఉందట. ఆ యజమాని ప్రేమ సంఖ్యలు వారు దాటుకుని వెళ్ళలేకపోయారు. ఎలా బలైపోయారే అబ్బా అంటే మనకి ఒకటే ఒక విషయం, ఎలా బలైపోవడం ఏంటి, ఆ ప్రేమ వాళ్ళని బలవంతం చేసింది, ఆ ప్రేమ వాళ్ళని లోబరుచుకుంది. ప్రేమ వాళ్ళ ప్రాణాలు కూడా చిన్నగా అనిపించేట ప్రభు కొరకు. ప్రియుని ప్రేమిస్తే మన నోటి నుండి వచ్చే సమాధానాలు ఏంటంటే, ఏం జరిగిపోయినా పర్లేదు, ఆయన చిత్తం మాత్రమే సిద్ధించుగాక. నీవు నన్ను ప్రేమిస్తున్నావు సైమన్ సన్ ఆఫ్ జోనా, ఎస్ నేను ప్రేమిస్తాను. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడ చేశాడు చెప్పినా, తలక్రిందులుగా సిలువై పోమ పొడవబడితే పేదరు గూర్చి చరిత్రకారుడు ఏమన్నాడు చెప్పినా, నా ప్రభు నిలువుగా సిలివేశారు, అలా కూడా అర్హతలు నన్ను తలక్రిందులుగా సిలివేసి. ఎంతగా చూడండి, యాకోబు ఉన్నాడు ఎవరు, యోహాను తమ్ముడు, తల నరికేశారు. ఆ కళ్ళ ముందే యాకోబుని నరికేస్తే ఆ తర్వాత నరికేయడానికి ఎవరిని పెట్టారు రెడీగా, పేతురుగారిని పెట్టారు. పేతురుగారు రెడీగా ఉన్నారు, ఆయన తలిచ్చేస్తే నేను నా జీవితంలో ఎన్ని అవయవాలు నరికేసి నేను రెడీ, అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటాను, అరెస్ట్ చేయబడి జైల్లో రెడీ కొన్నాడట. ఏమిటి పేతురు ఈ ధైర్యం అంటే, పేతురు చెప్పి ఆన్సర్ అని చెప్పిన, ఆయన నన్ను అడిగాడు ఏమని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా,
ఆ ప్రేమకు నేను చేసే ఆన్సర్ ఏంటంటే నా ప్రాణాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే చూడండి, ఆ ప్రేమలో వాళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి పోతే పోతాం, ఇక్కడి నుంచి గుడారం వదిలి పోయి ఎవరిని అత్తుకుంటాను, ఆయన్ని అత్తుకుంటాను, ఆయన కౌగిట్లోనే వెళ్ళిపోతాను, ఇక్కడ ప్రాణం పోతే నాకేంటని సరసాల్లో కూడా గుర్రు పెట్టి పడుకున్నాడు. ఎవరు అసలు ఆ జోన్లో మనకు నిద్ర వస్తుందా? నేను ఎవడన్నా తిడుతున్నాడంటే నిద్ర రాదు మనకి, అవునా కదా? ఎవడన్నా నీ మీద ఇలా కుట్ర బంధున్నాడంటే నిద్ర రాదు మనకి, ఇంకా నిద్ర రావేది మా నిద్ర రావడం మన నిద్ర అని అప్పుడు ఇలా నిద్ర రాదు. కానీ అక్కడ చూడండి, రేపు మాపు నేను చంపేపోతున్నారా ఈ ఫెస్టివల్ అంటే పెదిరికారట, చంపేస్తారా అని చక్కగా రెస్ట్లో ఉన్నాడట. ఎలా రెస్ట్లోకి వెళ్ళాడు ఆయన అంటే కారణం ఒకటే, బతుకుంటే సాక్షిని, చనిపోతే అత సాక్షిని, పోతే ఆయనతో ఉంటా అనుకున్నాడు అంతే.